नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट को वच्चिन तर्वात चाला मंदी प्रवासुलु तम योक्क पास्पोर्ट तम दग्गर उंडाला लेकपोते यजमानी दग्गर उंडाला अनेदी ओक चिन्न संदेहम अयिते उंदी। मरी कुवैटी चट्टं एं चेबुतू उंदी, कुवैट लोनि ओक प्रमुख लायर दीनिकि संबंधिंचि चट्टबद्धमैन समाधानं इव्वडं जरिगिंदी। मरी मुख्यंगा चूसुकुंटे कुवैट कु वच्चिन तर्वात यजमानुलंदरू पास्पोर्ट तीसुकोनि चाला मंदिकैते इव्वरु, చాలా మంది మా యొక్క పాస్పోర్ట్లు ఇవ్వమని అడిగినా సరే చాలా మంది ఇవ్వకుండా మాట దాటవేయడం, లేకపోతే పాస్పోర్ట్ అడిగినప్పుడు వాళ్ళ మీద కసురుకోవడం వంటివి చేస్తూ ఉంటారు। అలాగే యజమానులు ఉద్యోగుల పాస్పోర్ట్ కలిగి ఉండడం చట్ట విరుద్ధమని చెప్పేసి ఆర్టికల్ 1 లోని మంత్రిత్వ శాఖ తీర్మానం 143/A/2010 లో స్పష్టంగా పేర్కొనబడిందని చెప్పి ప్రైవేట్ రంగ యజమానులు గాని చమురు రంగ యజమానులు గాని ఉద్యోగుల ప్రయాణ పత్రాలను కలిగి ఉండడం నిషేధించబడింది। కాబట్టి చాలా మంది యజమానులు కువైట్లో చట్ట విరుద్ధంగా పాస్పోర్ట్లు తమ దగ్గర ఉంచుకుంటూ ఉన్నారని చెప్పి ప్రముఖ లాయర్ గారు తెలపడం జరిగింది। కువైట్లో ఉన్న యజమానులు ఎవరైనా సరే తమ దగ్గర పని చేస్తూ ఉన్న గృహ కార్మికులు గాని బయట పని చేసే సూన్ వీసా వారు గాని ఎవరైనా సరే వాళ్ళ ప్రయాణానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు వారి దగ్గర పెట్టుకోకూడదు, ఇది కువైట్ చట్టాల ప్రకారం నిషేధించబడిందని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది। ప్రస్తుతం మనం కువైట్లో చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే, గృహ కార్మికులు గాని బయట చేస్తూ ఉన్న ప్రైవేట్ రంగ కార్మికులు గాని చట్టబద్ధంగా చేయవలసిన పనులు చేయకుండా వారికి అనుకూలంగా ఉండే విషయాలను మాత్రం చట్ట విరుద్ధంగానైనా చేస్తూ ఉంటూ ఉన్నారని చెప్పి కొంతమంది కువైట్ లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడడం జరిగింది। మరి ఒక చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు కువైట్ ప్రభుత్వమే స్పందించి కువైట్ లో ఉన్న యజమానులకు తెలిపితే ఆ యొక్క సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ లాయర్ గారు తెలపడం జరిగింది। ఒకవేళ అక్కడ పని చేస్తూ ఉన్న కార్మికుడు ఎవరైనా సరే నా యొక్క పాస్పోర్ట్ ఇమ్మని అడిగినప్పుడు యజమానులు వారిపై దాడి చేయడం లేదంటే గాని నోటికి వచ్చినట్టు తిట్టడం జరుగుతూ ఉంది। కాబట్టి కార్మికులు ఏ విధంగానైనా సరే యజమానుల నుంచి పాస్పోర్ట్ తీసుకోలేరు, కాబట్టి కువైట్ ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకోవాలని చెప్పి ఆ లాయర్ గారు కోరడం జరిగింది। మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నా, కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।